నిన్న జరిగిన మీటింగ్ చూస్తుంటే క్యాపిటల్ సిటీ కోసం చేసిన మీటింగ్ లాగా లేదు, క్యాపిటలిస్ట్ చేసిన మీటింగ్ లాగా ఉంది. అంటే అమరావతి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా తమ భూముల రేట్లు పడిపోయినాయి అనేసి బాధతో అక్కడ మీటింగ్ పెట్టుకొని ఆ రేట్లు పెంచడానికి వాళ్ళు ఒక సభ జరిపినట్టుగా ఉందే గాని ఈ రోజు ఒక రాజధాని కోసం మాట్లాడిన విషయాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఈ రోజు ఉత్తరాంధ్ర వాళ్ళు గాని ఇక్కడ రాయలసీమ వాళ్ళు కూడా పన్నులు కడుతుంటే కేవలం అమరావతిలో ఉన్న 29 గ్రామాలు సంతోషంగా ఉండాలని అక్కడున్న నాయకులు మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇన్ని రోజులు ముసుగులు వేసుకొని దొంగలు దొంగతనంగా ఎక్కడెక్కడో మీటింగులు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం నింపుతుండడం మనం చూసాం. కానీ ఈ రోజు ముసుగులు తీసేసి దొంగలంతా ఒక స్టేజ్ మీదకి చేరి ఎవరెవరు చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాలనుకుంటున్నారు, ప్రజల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరైతే నిన్న మీటింగ్ లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా రాయలసీమకి అలాగే ఉత్తరాంధ్రకి ద్రోహం చేస్తున్నారనేది అక్కడున్న ప్రజలు కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు 2 లక్షల కోట్లు పెట్టి 29 గ్రామాల అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారే కాని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళందరూ కూడా ఇక మీదటైనా ఏ గొడవలు లేకుండా ఉండాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గాని ఆయనకి సపోర్ట్ చేస్తున్న ఏ ఒక్కరికి లేకపోవటం సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో మనం చూసాం బీజేపీ వాళ్ళు ఎన్నికల ముందు ఏ విధంగా కర్నూలులో రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలులో 2వ రాజధాని పెట్టాలి, అక్కడే హైకోర్టు కట్టాలన్న పెద్ద మనుషులు ఈ రోజు ఏ విధంగా స్టేజ్ మీద కూర్చొని అమరావతికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్లే చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉండి కూడా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతూ ఈ రాష్ట్రం విడిపోవడానికి ఈ రాష్ట్రం సర్వనాశనం అవటానికి బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఎవరైతే ప్రజలు అసహించుకుంటున్నారో ఆ నాయకులందరూ కూడా స్టేజ్ మీద ఎక్కి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. మన ప్రాంతానికి చెందిన ఒక కమ్యూనిస్టు నాయకుడు కూడా వెళ్లటం మనం కళ్ళారా చూసాం. సో రాయలసీమకి అన్యాయం చేసే దాంట్లో ముందుండేది మన రాయలసీమ వాసులే, చంద్రబాబు నాయుడు, సిపిఐ నారాయణ గారు. వీళ్ళందరూ ఇలా ఎందుకు చేస్తున్నారో ప్రజలు వాళ్ళని నిలదీసి అడగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చేసే కుట్రలకి కుతంత్రాలకి ఈ రాష్ట్రం రెండుగా విడిపోయేలా సర్వనాశనం అయిపోయిందో ఈ రోజు మళ్లీ మొత్తం అభివృద్ది అమరావతిలోనే కేంద్రీకరిస్తే రాబోయే కాలంలో మళ్లీ రాయలసీమ ఉత్తరాంధ్ర మళ్లీ యుద్దాలు చేసుకుని మళ్లీ విడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఎంతో నష్టపోయిపోయేలా సర్వనాశనం అయిపోయిందో ఈ రోజు మళ్లీ మొత్తం అభివృద్ది అమరావతిలోనే కేంద్రీకరిస్తే రాబోయే కాలంలో మళ్లీ రాయలసీమ ఉత్తరాంధ్ర మళ్లీ యుద్దాలు చేసుకుని మళ్లీ విడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఎంతో నష్టపోయి 20 సంవత్సరాలు వెనకబడిన మనము మళ్లీ నష్టపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. ఖచ్చితంగా 3 ప్రాంతాల ప్రజలకి న్యాయం చేసే విధంగా 3 రాజధానులు తను ఏదైతే ఇచ్చినాడో మాట ప్రకారం అది కరెక్ట్ గా అన్ని ప్రాంతాల వాళ్ళతో డిస్కస్ చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్రణాళికలతో ముందుకొస్తారు. ఈ రాయలసీమని అలాగే ఉత్తరాంధ్రాన్ని మోసం చేయాలనుకుని ముసుగులు తీసి నిన్న మీటింగ్ పెట్టిన దొంగల్ని ఆ ప్రాంతంలో తరిమి తరిమి కొట్టండి అని కోరుకుంటున్నారు.